హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సదాశివ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. వీడియో అనేది పూర్తిగా చూడండి, అన్ని వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్, లొకేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో ఉంటాయి. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రాజెక్ట్ హైలైట్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉందండి, జగత్ స్వప్న వాళ్ళది. అయితే దీంట్లో మనకి ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ 20 ఫ్లోర్స్ బిల్డింగ్ ప్రపోజల్ అయితే ఉందండి. అయితే మనకి ఈ వెంచర్లో మనకి మీరు చూసుకున్నట్లయితే మొత్తం 200 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. అయితే ఈ 200 ఫీట్ల రోడ్లు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడా లేవు. ఇంతకుముందు ఉండే వెంచర్స్లో అవన్నీ డెవలప్ అయిపోయాయి, సోల్డ్ అవుట్ అయిపోయాయి, కాబట్టి ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు జగత్ స్వప్న వాళ్ళది ఈ ప్రాజెక్ట్లో 200 ఫీట్ల రోడ్లు అనేవి ఉన్నాయండి. సో 200 ఫీట్ల రోడ్లు అనేది మాస్టర్ ప్లాన్ అండి, 2031 మాస్టర్ ప్లాన్ అండి. సో ఇప్పుడు మనం 2021లోనే ఉన్నాం, 2031 మాస్టర్ ప్లాన్కి ఇప్పుడే మన వాళ్ళు జగత్ స్వప్న వాళ్ళు అయితే సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనకి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఉందండి. సో పైనుండి వైర్స్ అయితే మీకు కనిపించే కనిపించవు, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఏదున్నా కానీ అండర్గ్రౌండ్ నుండే ఉంటుంది. అయితే హైలైట్స్ ఏంటంటే ఇది మనకి మల్టీపర్పస్ జోన్ అండి. ఏదైతే ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందో అది మొత్తం మల్టీపర్పస్ జోన్ అండి. దీన్ని మీరు కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా ఇంకా కావాల్సినట్టుగా మీరు డెవలప్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది మనకి గ్రోత్ కారిడార్ అండి. గ్రోత్ కారిడార్ అంటే ఏంటంటే 1100 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఉంటే 10 ఫ్లోర్ల హై రేజ్ అపార్ట్మెంట్కి పర్మిషన్ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం. అయితే దీంట్లో మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, అది మనకి 2 ఎకరాల్లో 200 ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి దాంట్లో. అండ్ అంతేకాకుండా అండర్గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ అన్నీ మనకి కింద నుండే అండర్గ్రౌండ్ నుండే ఉంటాయండి. ఇది వచ్చేసి మన ప్లాట్, ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్. ప్లాట్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఒకటి నార్త్ ఫేసింగ్ అండి, 155 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అయితే మనకి దీంట్లో 2 ప్లాట్స్ ఉన్నాయి, దానికి 30 ఫీట్ రోడ్ ఉందండి. అండ్ సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకి 311 స్క్వేర్ యార్డ్స్ ఉంది, అది మనకి 200 ఫీట్స్ రోడ్ అయితే ఉందండి. అయితే మీరు ఓవరాల్గా ఈ ప్లాట్ మొత్తం తీసుకున్నట్లయితే మనకి 622 గజాలు ఉంటుందండి. దీంట్లో మీకు 200 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ల రోడ్లు కూడా ఉంటాయండి. సో మీరు దీంట్లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్గా కూడా మంచి యూస్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఫుట్పాత్ కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఆర్చ్ కానివ్వండి, అండ్ వాటర్ దీంట్లో మనకి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. సోషల్ ఇన్ఫ్రా మొత్తం చూడొచ్చు మీరు. చాలా నీట్గా డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ వెంచర్ కూడా చాలా నీట్గా ఉందండి. జగత్ స్వప్న వల్ల వెంచర్ అంటేనే చాలా నీట్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి ఘటకేసర్ ఓవర్ఆర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. టువర్డ్స్ మనకి పెద్దంబర్పేట వెళ్ళే రూట్లో ఉందన్నమాట. అండ్ పోచారం ఇన్ఫోసిస్ జస్ట్ మనకి 7 కిలోమీటర్స్ మాత్రమే ఉందండి. అంటే 7 కిలోమీటర్స్ అంటే మీరు దాదాపుగా 3 నుండి 4 మినిట్స్ లోపల మీరు ఆఫీస్కు వెళ్ళిపోయే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. పెద్దంబర్పేట వచ్చేసి మనకి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అండ్ ఇంకొక ఓఆర్ఆర్, ఏదైతే మనం ఘట్కేసర్ ఓఆర్ఆర్ చెప్పామో, అండ్ ఇంకోటి తారమాటిపేట ఓఆర్ఆర్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 10 అండి. ఇది మనకి 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. సో మంచి ప్లేస్లో ఉంది. ఉప్పల్ బస్ డిపో వచ్చేసి మనకి 13 కిలోమీటర్లు ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి 16 కిలోమీటర్లు ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే చాలా ఒక మంచి డెవలపింగ్ లొకేషన్లో చెప్పా కదండి మీకు, ఇది మల్టీపర్పస్ డెవలపింగ్ జోన్ అండి ఇది. అండ్ గ్రోత్ కారిడర్లో ఉంది. ఇటువంటి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. వీడియోలో నేను లాస్ట్లో మీకు ప్లాట్ లేఅవుట్ కూడా పెట్టడం అయితే జరిగింది, అది కూడా చూడండి మీరు. సో ప్లాట్ రేట్ వచ్చేసి మనకి ఒక గజం వచ్చేసి 24,000 చెప్తున్నారండి, 24,000 రూపాయలు గజం చెప్తున్నారు. సో ఇంత మంచి డెవలపింగ్ ఏరియా, 200 ఫీట్లు ఉన్న వెంచర్ దొరకడమే కష్టమండి మనకి, ఇప్పట్లో అయితే లేవు. దీంట్లో మనకి 24,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు అండి. అండ్ మీకు వెంచర్ మొత్తం చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి అపార్ట్మెంట్ ఏవైతే కమింగ్ సూన్ అని మీకు స్టార్టింగ్లో బోర్డ్ చూపించానో అది కూడా మీకు దీంట్లో చూపిస్తాను. ఏదైతే మీకు 2 ఎకరాల్లో 200 ఫ్లాట్స్ వస్తున్నాయని చెప్పానో అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. అది కూడా 24 ఫ్లోర్స్ హై రేజ్ అపార్ట్మెంట్ అయితే వస్తుందండి. అండ్ ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది ప్లాట్స్ వచ్చేసి 100% వాస్తు అండ్ 100% క్లియర్ టైటిల్గా ఉన్నాయండి. హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది.
అంతేకాకుండా జగత్ స్వప్న వాళ్ళది కాబట్టి క్లియర్ టైటిల్ ఉంటుంది, అన్ని చూసుకునే మనకి అందించడం జరుగుతుంది. కస్టమర్కి ఎటువంటి లిటిగేషన్ ప్రాపర్టీస్ అయితే సోల్ చేయడం జరగదండి. సో చూసారు కదా, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తోని. ఎందుకంటే కేవలం 24,000కి 200 ఫీట్ల రోడ్లు మీరు చూడొచ్చు స్క్రీన్ పైన, చాలా పెద్ద రోడ్స్ అనేవి ఉన్నాయి. మీకు ఫ్యూచర్లో ఎంత ట్రాఫిక్ అయినా కూడా భరించగలిగే రోడ్స్ అండి ఇవన్నీ. అండ్ మనకి ఇప్పుడు ఇది ఎదులాబాద్కి చిన్న రోడ్ ఉంది, 30 ఫీట్ రోడ్ ఉంది, కానీ ఇప్పుడు దీంట్లో నుండే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ట్రాఫిక్ అనేది కూడా దీంట్లో వెళ్తుంది, చాలా ఫాస్ట్గా డెవలప్ అనేది అవుతుందండి. తప్పకుండా మిస్ చేసుకోకండి, స్క్రీన్ పైన నెంబర్కి ఇప్పుడే డైల్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒక్కసారి మనం ప్లాట్ లేఅవుట్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.